యేసుక్రీస్తునామములో మీకు అందరికీ శుభములండి. ఈరోజు దేవుని వాక్యము, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. 84వ కీర్తన 5వ వచనం. ఈ వాక్యపు వెలుగులో మనం చూచినట్లయితే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. నీ వలన అంటే యెహోవా వలన, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు అని వాక్యంలో ఉంది. అంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన సన్నిధికి వెళ్ళి, మనం ఎప్పుడైతే ఆయన దగ్గర మనం ఆయనకి ఎన్నో విషయాలు మనం చెప్తూ ఉంటాం, ఇది ఇలా జరిగింది, అలా జరిగింది అని మనం చెప్తూ ఉంటాం, అప్పుడు ఆయన విని దానికి జవాబుగా మనకు ఇస్తూ ఉంటారు. మనం అడిగిన దానికి మనం ఆయన దగ్గర జవాబు పొందుకోవడానికి ముందుగా మనము ఆయన్ని, మనల్ని నోటితో మనము ఆయన్ని దేవుడని మన నోటితో ఒప్పుకుంటాం, అలాగే హృదయమందు విశ్వసిస్తాం. ఈ విశ్వసించిన తర్వాత మనం విశ్వాసంలోకి మనము వెళ్తూ ఉంటాం. కానీ ఈ విశ్వాసంలోకి వెళ్ళే ముందుగా మనం ఏం చేయాలంటే శిష్యరికంలోకి వెళ్ళాలి. శిష్యరికంలోకి వెళ్ళిన వాళ్ళే క్రైస్తవులు అనబడతారు అని పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది. అందుకే ముందుగా మనం విశ్వాసంలోకి వెళ్ళే ముందు మనం ఏం చేయాలంటే శిష్యరికంలోకి వెళ్ళాలి. శిష్యరికంలోకి వెళ్ళినప్పుడే మనము ఆయన్ని వెతుకుతాం. ఈ కాలంలో ఎక్కువగా అందరూ కూడా విశ్వాసులుగా అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆయన్ని వెతికేవారు తక్కువగా ఉన్నారు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవాళ్ళు తక్కువగా ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు. అందుకే మనం ముందుగా శిష్యరికంలోకి వెళ్ళినప్పుడు ఆయన్ని అనుసరిస్తాం, ఆయన ఏం చేస్తున్నాడా అనేది మనము వింటాం. అందుకే మనకు ప్రకటన గ్రంథంలో కూడా రాస్తుంటుంది, చెవిగల వాడు విను కాక అని. మనం ఎప్పుడైతే చెవులతో వింటామో అప్పుడే మనం దేవుడి వాక్యాన్ని అర్థం చేసుకోగలము, అర్థం చేసుకొని ఆయన త్రోవల్లో మనము నడవగలము, ఆయన మార్గంలో మనం నడవగలము. అప్పుడు మనం ఏం చేస్తామంటే విశ్వాసంలోకి వెళ్ళి విశ్వాసం నుంచి మనము అనేకుల్ని కూడా ఈ మార్గంలోకి తీసుకురావడానికి మనము అతి ప్రియంగా మనకు ఉంటుందన్నమాట. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా ప్రార్థనలో మనం కనిపెట్టుకుంటే మనము బలం పొందుకుంటాం, మనకు అప్పుడు మన ఆత్మలో మనకు ఒక శక్తి అనేది మనకు వస్తుంది. మనం చాలామంది కూడా ఎంతసేపు చేయాలి ప్రార్థన అని మనం అనుకుంటాం, ఇంతసేపు చేయాలి అంతసేపు చేయాలి అని లేదు. ఎందుకంటే మనం ఎలాగైతే మన ఉదయం నుంచి మనం పనులు చేసుకుంటూ ఉంటామో మన హృదయంలో, మన అంతరాత్మలో కూడా మన అనుదినం కూడా ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే ఉపవాసం చేసుకొని దేవుడితో కలిసిపోయి ఉండాలి అని అనుకున్నప్పుడు, ఎక్కువగా దేవుడితో ఉండాలి అని అనిపించినప్పుడు మనం ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థనలో మనం గడపాలి. అంటే ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని మనం కూర్చొని ఆయన సన్నిధిని వెతుకుతూ ముందుగా ప్రార్థన చేసుకొని, స్తుతి చేసుకొని, ఆరాధన చేసుకొని, మళ్ళీ వాక్య ధ్యానం చేసుకొని, తర్వాత ఉపవాసంలో ఆయనతో కనిపెట్టుకొని ఉంటే మనకు జరగబోయే విషయాలన్నీ కూడా ఆయన మనకు చూపిస్తాడు, చెప్తాడు, నేర్పిస్తాడు. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాడనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందుగా మనకు చెప్పకుండా కూడా ఏది కూడా చేయడానికి ఇష్టపడే దేవుడు కాదు. అందుకే మనందరికి కూడా ఇష్టపడి మనకు అన్నీ చెప్పాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మనం ఎవరు కూడా ఆయన్ని ఆశని తీర్చలేక ఆయన దగ్గర కాసేపు కూడా కూర్చోలేకపోతున్నాం. కూర్చున్నా కూడా మనదంతా కూడా చెప్పేస్తున్నాం, కానీ దేవుడు చెప్పింది వినలేకపోతున్నాం. అందుకే ఒక సమయాన్ని మనం కేటాయించుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 గంటలు, మనకి 24 గంటలు దేవుడు మనకి ఇచ్చినప్పుడు 8 గంటలు నిద్రపోండి, 8 గంటలు వర్క్ చేసుకోండి, మిగిలిన 8 గంటలు మీ హాబీస్ కానీ ఏదో ఒకటి మీరు నచ్చింది మీరు చేసుకున్నా, కనీసం ఒక 3 గంటలు అన్న, అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలా 3 గంటలు దేవునితో గడిపితే, వాక్యం చదివితే, ఆయనతో శిష్యరికం అనేది చేస్తే అప్పుడు మీకు దేవుడు ఆయన మీకు బయటపరుస్తాడు. అలాగే ఎంతసేపు చేయాలి అంటే మొదటగా మనము ఎంతసేపు మీ టైంని పట్టుకొని, మీ దాన్ని పట్టుకొని మనం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ పర్టికులర్గా చేయడానికి 3 గంటల నుంచి 4 గంటల వరకు తెల్లవారి, 9 నుంచి 10 గంటల వరకు ఒకసారి, మళ్ళీ 3 గంటల నుంచి 4 గంటలకు ఒకసారి, మళ్ళీ సాయంత్రం 9 నుంచి 10 వరకు ఒకసారి,
రాత్రి 12 నుంచి 3 గంటల వరకు ఒకసారి ఇలా మన నచ్చిన టైంలో మనం ప్రార్థన అనేది మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ప్రార్థన అంతా చేసేటప్పుడు మనం అక్కడ కూర్చొని, నా విషయంలో అయితే నేను మొత్తం ఆయన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాను. ఏమనంటే, అబ్రహాంకి ఇలా చేసావు కదా, యాకోబ్కి ఇలా చేసావు కదా, ఇస్సాక్ ఇలా చేసావు కదా, మోషేకి ఇలా చేసావు కదా, మరి నాకైతే నాకు ఇలా చేస్తావా, లేక ఇంకా వేరుగా చేస్తావా, ఇంకెలా చేస్తావు కూడా నాకు ముందుగా చెప్తావా లేదా అని నాకు ఉన్న ప్రశ్నలన్నీ నేను దేవునితో చెప్పేస్తాను. చెప్పేసి అలసిపోతాను. అలసిపోయిన తర్వాత అప్పుడు నేను అలా ఉన్నప్పుడు దేవుడు నాకు బయలుపరుస్తారు, నువ్వు ఇలా వెళ్ళు, ఇది నేను చెప్పింది రాయి, ఇలా నేను చెప్పింది వేరే వాళ్ళకి చెప్పు, ఆ ప్రదేశానికి వెళ్ళు వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు, ఈ ప్రదేశానికి వెళ్ళు, తర్వాత ఈ పుస్తకం చదువు, అలా దేవుడు నాకు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు నేను మెసేజ్ చెప్పాలన్నా కూడాను ముందుగా నన్ను సిద్ధపరుస్తాడు, ఈ పుస్తకాలన్నీ చదువు, చదివిన తర్వాత వీటిలో ఏమైతే ఉందో అవన్నీ కూడా నేను ప్రజలకి చెప్పాలి అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఇలా కొన్ని విషయాలన్నీ కూడా నాకు బాగా నేర్పించి అప్పటికి చెప్పడానికి లేదు, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత దాంతో నా జీవితానికి వాటికి నేను చదివిన వాటికి అన్నిటి కూడా ముడివేసి అప్పుడు దాన్ని మళ్ళీ నా జీవితంలోకి అనువదించుకునేటట్టుగా చేసి అప్పుడు నేను మీకు చెప్పేటట్టుగా దేవుడు నాకు చేసి చూపిస్తాడనమాట. అప్పుడే నేను ఏదైనా ఒక మెసేజ్ చెప్పాలన్నా, లేకపోతే ఎవరికైనా బోధ చేయాలన్నా, లేకపోతే ఎవరికైనా ప్రసంగం చెప్పాలన్నా కూడా ముందు నాకు నేను అప్లై చేయించి దేవుడు నన్ను ఆ వాక్యం ద్వారా నన్ను బలపరిచి తర్వాత వాక్యం చేత నడిపించి అప్పుడు మీకు నేను చెప్పించేటట్టుగా దేవుడు నాకు చేస్తాడనమాట. అంటే ఇంత ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఓన్లీ ప్రార్థనలోనే జరుగుతుంది. మనం ఎప్పుడైతే ఎక్కువగా అలా వచ్చి ఇలా ప్రార్థన చేసి వెళ్ళిపోవడం కాదు, మనం దేవుడికి సమయాన్ని ఇవ్వాలి. నా బిడ్డలు నా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఎంత బాగుంటుంది అని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అందుకే మనల్ని కూడా చేసి ఉంచాడు. చల్ల పుట్టిన వచ్చి ఆదామవ్వలతో మాట్లాడిన దేవుడు కదా, మనతో కూడా మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు. అందుకే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఒడిలో కూర్చోపు పెట్టుకొని ఆయన మన మాటలు వినడానికి ఇష్టపడతాడు. కష్టం వచ్చినా బాధ వచ్చినా వెంటనే మనం 10 మందికి వెళ్ళి చెప్పాలని అనుకుంటాం. వారు ఇంకొక 10 మందికి చెప్పి మనం బాధ పెడతారు. కానీ మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల చెంత చేరి మనం ఎప్పుడైతే మొర పెడతామో, ఆ కష్టాల్లో బాధలో శ్రమలో ఇరుకులో ఇబ్బందిలో మనం ఎలా విడుదల పొందాలి, ఎలా వెళ్తే మనకు మనశ్శాంతిగా ఉంటుంది, ఎలా చెప్పితే వేరే వాళ్ళకి మనం ఎలా చెప్పొచ్చు, అన్ని విషయాలు కూడా ఆయన మనకు ఈ మౌన ప్రార్థనలో మనకు నేర్పిస్తాడు. మనం చెప్పేస్తాం దేవుడికి, తర్వాత ఆయన మాట్లాడే స్థితిని మనము అక్కడ పెట్టినప్పుడు మనం ఇంకా బలం అనేది పొందుకుంటాం. అక్కడ వాక్యంలో అదే రాస్తుంది, నీ వలన బలమున్నందు మనుషులు ధన్యులు అని. ఆయన వల్ల మనుషులు బలం పొందుకుంటాం. ఎక్కడైతే మనం ప్రార్థన చేసి మనం అలసిపోయి ఉంటామో ఆ టైంలోనే ఆయన మాట్లాడటానికి ఇష్టపడి మనకు బలం చేస్తాడు. ఆ బలాన్ని మనం పొందుకున్నప్పుడు మనం కామ్గా కూర్చోమండి. మనం వెళ్ళి యాత్రలు చేసి సంఘాలకి వెళ్ళి చెప్తాం. అనేకులకి మనం ఆయన దగ్గరికి మనం నడిపించేటట్టుగా మనం వెళ్ళి మార్గాలు సిద్ధపరచుకొని మనం వెళ్ళి అనేకులకు చెప్పి అతి ప్రియములుగా మనము ఉంటాం. అందుకే దేవుడు ఆ వాక్యాన్ని మనకు రాసి ఉన్నాడు వినిపించు. అందుకే మనం అందరం కూడా ఇంకా నుంచి ఆయనకి శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడదాం. ఆయనతో ఎక్కువగా మాట్లాడడానికి, ఆయన మాటలు మనం వినడానికి ఇష్టపడి మన జీవితాన్ని మనం ఇంకా బలంగా, మనము ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఇంకా బలంగా మనము ఆయన సాధనాలుగా మనము శిష్యుడు ఎలా అయితే గురువుని అనుసరించి ఉంటున్న తర్వాత కూడా శిష్యుడు గురువు అవ్వాలని ఆశపడతాడో అదేవిధంగా మనం కూడా దేవునితో ఉండి అనేకుల్ని కూడా మనము ఆయన దగ్గరికి నడిపించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రేమతో మీ సహోదరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం నా తండ్రి, మహాగణుడ మహాదేవుడ, మీకు వెళ్ళేది స్తోత్రం అయ్యా. అయ్యా మేమందరం కూడా నా తండ్రి బాబా విశ్వాసంలోకి మిమ్మల్ని నమ్ముకొని
విశ్వాసులుగా చేరి ఉన్నాం. కానీ విశ్వాసంలో కన్నా ముందుగా నా తండ్రి, మేము మీ దగ్గర శిష్యరికం నేర్చుకొని నా తండ్రి అనేకులకు నా తండ్రి కృప మీ బలాన్ని ప్రచురింపచేసే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచండి అయ్యా. మాకు నేర్పించండి అయ్యా వాక్యాన్ని, మేము ఎలా చదవాలో నేర్పించండి, ఎలా ప్రార్థన చేయాలో నేర్పించండి, మీతో అంటుకట్టుకుని ఫలించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్.